హెచ్విడిఎస్ హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో భాగంగా 150 కోట్ల రూపాయలతో మన నియోజకవర్గానికి పెద్ద ట్రాన్స్ఫారర్లు అన్ని తీసుకొని సింగిల్ ట్రాన్స్ఫారర్లు తీసుకొని రావడం జరిగింది. 150 క్రోడ్స్తో ఒక ఇంకొక 6-7% మిగిలిపోయింది బడ్జెట్ ప్రొవిజన్ అయిపోవడంతో. దానివల్ల కూడా అది ఒక రైతులకు బాగా ఉపయోగపడే కార్యక్రమంగా మారడంతో సో ఇమ్మీడియట్గా ఈ బోర్స్ వేసుకునే వాళ్ళు దీనికి అంతా కూడా బోర్స్ ఇప్పించే కార్యక్రమం చేసింది. నేను ఇంతకుముందు చూస్తే నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 9-14 ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముదుగుబ్బ మండలంలో చూస్తే రాళ్ళనంతపురము మల్లేపల్లి సబ్స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా దొరిగిల్లు సబ్స్టేషన్ కడుతున్నాము. బత్తలపల్లి అప్పటి వరకు కేవలం రెండే ఉండేటివి, ఒకటి మలకవేములో ఉండేది, కొడవలపల్లి ఉండేది, ముదుగుబ్బలో ఒకటి ఉండేది. బత్తలపల్లిలో చూస్తే కొత్తగా లింగారెడ్డిపల్లి, తంబాపురం, అప్రాచెరువు సబ్స్టేషన్లు ఇప్పటికే రీఛార్జ్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టించుకునేటివి. తాడిమర మండలంలో చూస్తే అగ్రహారము, కునుకుంట్ల, ధర్మవరం రూరల్లో చూస్తే పోతుకుంట, రావుల చెరువు, పోతులు నాగేపల్లి, నేళ్ళకోట, ఇప్పుడు గుట్లూరు ఇవన్నీ కూడా కడుతున్నాము, కొత్తగా సబ్స్టేషన్లు కడుతున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ అండ్ సెంట్రల్ కాంట్రిబ్యూషన్స్తో ఆర్డిఎస్ఎస్ రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అని ఒకటి వచ్చింది ఆర్డిఎస్ఎస్. ఏంటి ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ ఫీడర్స్ని సాగ్రిగేషన్ చేస్తారు. అంటే మామూలుగా అంటుంటారు కదా ఈ టౌన్ ఫీడరు, విలేజ్ ఫీడర్సు అట్లాంటివన్నీ లేకుండా ఒక డెడికేటెడ్ లైన్గా విలేజెస్కి అందరికీ కూడా ఈ 24 అవర్స్ సప్లై వచ్చే విధంగా డెడికేటెడ్ ఫీడర్స్గా తయారు చేసి ఉంటారు. మామూలుగా టౌన్ కరెంట్ పోయింది, పల్లెల కరెంట్ వచ్చింది ఇట్లాంటివన్నీ లేకుండా ఇండ్లకు సపరేట్గా ఉండేటట్లు, అదేవిధంగా అగ్రికల్చర్కి సపరేట్ లోడ్స్ను బట్టి మ్యాచ్ అయ్యే విధంగా చేస్తున్నారు. దానికి సంబంధించి 93.7 కోట్ల రూపాయలతో మన జిల్లాకంతా కలిసి 1200 కోట్ల రూపాయలు రావడం జరిగింది ఈ ఆర్డిఎస్ఎస్ స్కీమ్ ద్వారా. దీని ద్వారా ఈ ఆర్డిఎస్ఎస్ స్కీమ్ ద్వారా 1200 కోట్లు వస్తే మన నియోజకవర్గానికి దగ్గర 175 కోట్ల రూపాయలతో 175 క్రోడ్స్ సూచిస్తూ కేవలం ధర్మవరం నియోజకవర్గంలో దీంట్లో సెగ్రిగేషన్ ఆఫ్ ది ఫీడర్స్ లైట్నింగ్ లోడ్స్ అగ్రికల్చర్ లోడ్స్కి సంబంధించి 93.7 కోట్ల రూపాయలతో, అదేవిధంగా కొత్తగా 33 కేవీ ఫీడర్స్ కోసము 2.18 క్రోడ్స్ రూపాయలతో చేస్తున్నాము. అండ్ స్మార్ట్ మీటరింగ్ కోసం 29.14 క్రోడ్స్. అదేవిధంగా టౌన్ పెరుగుతోంది, ఇక్కడ కూడా కొన్ని సబ్స్టేషన్స్ కూడా అవసరం అని చెప్పేసి టోటల్గా కొత్తగా సబ్స్టేషన్లు ఒక్కొక్క సబ్స్టేషన్ 3.5 కోట్ల రూపాయల వ్యయంతో 52 కోట్ల రూపాయలతో కొత్త సబ్స్టేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిలో రూరల్కి బత్తలపల్లికి వచ్చాకల్లా ముష్టూరు, మాల్యవంతంలలో కొత్త సబ్స్టేషన్స్ తీసుకొని రాబోతున్నాము. ధర్మవరం వచ్చాకల్లా కేతిరెడ్డి కాలనీ ఇప్పుడు పోతులేపల్లిలో కొత్తగా ఛార్జ్ అయింది, అదేవిధంగా కేతిరెడ్డి కాలనీలో ఒకటి సబ్స్టేషన్ కొత్తగా ఇవ్వబోతున్నాము. అర్బన్కి సంబంధించి కేశవనగర్లో ఒకటి కొత్త సబ్స్టేషన్ పెడుతున్నాము. చిన్నూరు రోడ్లో కూడా ఒక సబ్స్టేషన్ కొత్తది ఏర్పాటు చేయబోతున్నాము చిన్నూరు రోడ్లో, ఎందుకంటే అర్బన్లో బాగా లోడ్ పెరిగిపోతుంది. అది పవర్ లూమ్స్ వాళ్ళు వేసుకుంటున్నారో లేక ఏదైనా కానీ అర్బన్లో బాగా కరెంట్ ట్రాన్స్ఫర్ ఇది పెరుగుతుంది కాబట్టి దానికి కావాలని. ముదుగుబ్బ మండలానికి సంబంధించి కొండగట్టపల్లి, గుంజేపల్లి, బీడిమర్రి, నల్జర్లోపల్లి, మంగళమడక, కొడవన్లపల్లి, చిన్నకోట్ల, మర్తాడు ఈ 7 సబ్స్టేషన్లు ముదుగుబ్బ మండలానికి సంబంధించి ఇవ్వబోతున్నాము. అదేవిధంగా తాడిమర్రి మండలానికి సంబంధించి పినదరి, చిన్నకొండాయిపల్లి ఈ 2తో టోటల్ 15 సబ్స్టేషన్లు మొత్తం 15 సబ్స్టేషన్లు మన నియోజకవర్గానికి కొత్తగా రాబోతున్నాయి. దానివల్ల 90% ఎక్కడైతే లోడ్ ఎక్కువగా ఉందో అగ్రికల్చర్ లోడ్ కావచ్చు, ఈ రెసిడెన్షియల్ లోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఆర్డిఎస్ఎస్ స్కీమ్ ద్వారా సర్వే జరుగుతుంది సార్. మన మండలం సర్వే జరుగుతుందా? మీరు స్టార్ట్ కాలేదా? మిగతా పల్లెలు జరుగుతున్నాయా? మీ డివిజన్లో ఎక్కడెక్కడ జరుగుతుంది? చెన్నై కొత్తపల్లిలో సర్వే జరుగుతుంది, ఇంకా ఇక్కడ స్టార్ట్ చేయలేదు, రూరల్లో స్టార్ట్ చేయలేదు.
ముదుగుబలో పనులు జరుగుతున్నాయా? ముదుగుబలో ఐడియా లేదా? సరే, ఓకే. సో ఈ విధంగా నాణ్యమైన విద్యుత్ రావాలని చెప్పేసి ఉద్దేశంతో అప్పుడు నే హెచ్విడిఎస్ కింద 150 కోట్ల రూపాయలతో అప్పుడు తీసుకొని రావడం జరిగింది. అంటే ఈ గవర్నమెంట్లో కొత్త ట్రాన్స్ఫారాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు 175 కోట్ల రూపాయలతో మొత్తం ఎలక్ట్రిసిటీ అంతా ఎక్కడెక్కడైతే డ్యామేజ్ లైన్స్ ఉన్నాయో, పాత లైన్లన్నీ చూసి ఉంటాము, చాలా థిన్ అయిపోయి ఉంటాయి, అల్యూమినియం అంతా పోయి ఉంటాయి, అవన్నింటినీ కూడా రెక్టిఫై చేసే పద్ధతిలో చేస్తుంది. నేను ఈరోజు దీనిలో పేపర్లో చూసినాను, సూర్య ఉండి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఎక్కడ అభివృద్ధి చేసినారు, ఏం చేసినారు అని చెప్పేసి. గతంలో నేను హెచ్విడిఎస్ తీసుకొని వస్తే, అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో, కేవలం రైతులకు బిగించే ట్రాన్స్ఫారంలో కమిషన్ లెక్క ఇవ్వలేదని చెప్పేసి, ఐదేళ్ళు హెచ్విడిఎస్ కార్యక్రమం నిలబెట్టినారు. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా చూడే, యు నేమ్ ఇట్ ఎనీ డిపార్ట్మెంట్, అది కేతిరెడ్డి మార్క్ డెవలప్మెంటే కనపడుతుంది. ధర్మవరానికి సంబంధించి నేను ఎప్పుడూ ఓపెన్ ఛాలెంజే చేస్తున్నా. ఈరోజు శ్రీరామ్ తిరుగుతున్నాడు, ఇంకోటి తిరుగుతున్నారు. ఎలక్షన్లో వచ్చేకల్లా చాలా మంది తిరుగుతూ ఉంటారు, ఇది చేస్తుంటారు. వాళ్ళు ఎలక్షన్లకు 6 నెలల ముందు నుంచి తిరుగుతూ ఉంటే, నేను ఎలక్షన్లు అయిపోయినప్పటి నుంచి తిరుగుతూ ఉంటాను, నాకు వాళ్ళకున్న తేడాది. ఎనీ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, తాగే నీళ్లు కావచ్చు, ఉండే గూడు కావచ్చు, పండించే భూమి కావచ్చు, కరెంటు కావచ్చు, ఇంకేది ఏ డిపార్ట్మెంట్ అయినా ఐఎమ్ రెడీ. ఈ గవర్నమెంట్లోని ఈ 5 ఏళ్లలోని 5374 కోట్ల రూపాయలతో 505 డెవలప్మెంట్ చేపించడం జరిగింది. ద సేమ్ వే అంతే ప్యారలల్గా వెల్ఫేర్ కూడా చేపించడం జరిగింది. 3000 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు జనాలకు ఎటువంటి అవినీతి లేకుండా అందించే కార్యక్రమం చేసినారు. బికాజ్ వాళ్ళు వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళ చేష్టలు కావచ్చు, ఎలక్షన్లు అప్పుడు ఉంటా అంటే అతి మాట్లాడుతూ అంటారు, తను ఇచ్చుకుంటా అంటారు, అందుకంటే వాళ్ళు ఏమి ఇది చేయదు. వాళ్ళ పాపం వాళ్ళ జాతకం జీతాలు కుట్టినా కూడా కాబట్టి వాళ్ళ జాతకాలు అట్లే ఉంటా అంటే. సో అంతకుమించి నేను కూడా వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించుకో తెలుసుకోలేదు. సో ఎనీ డిపార్ట్మెంట్, అది ఎనీ డిపార్ట్మెంట్ అభివృద్ధి చేశాడు అంటే మన ధర్మవరానికి అదొక కేతిరెడ్డి వల్లనే సాధ్యమైంది. మధ్యలో చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటా అంటారు. సో వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడైనా సరే ఓపెన్ ఛాలెంజ్, వాళ్ళు ఏం చేశారు. ఎందుకంటే కేవలం 40 సంవత్సరాలు 2 సార్లే ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, మిగతా అంతా తెలుగుదేశం టైమే జరిగింది అన్నమాట. సో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు అనేది చూస్తాం. అదేవిధంగా రైతులకు సంబంధించి, అదేవిధంగా కస్టమర్స్కి సంబంధించి చాలామంది కూడా నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ఏదైనా కానీ ఆలస్యం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటే 1912 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. 1912 ఉన్నాయి కదా సార్, 1912 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్. మనము నేను గుడ్ మార్నింగ్లో తిరిగినప్పుడు కావచ్చు, ఇంకో చోట తిరిగినప్పుడు చాలామంది ఏమంటారంటే, సార్ మీరు అప్పుడు వచ్చినాం చెప్పినాం చేయలేదండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలా చేయదు. డిపార్ట్మెంట్ కంటూ ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది. ఒక 50 రూపాయలు తీసుకొని మన కంప్లైంట్ రైజ్ చేయాలి. అది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది లైన్స్ కావచ్చు, అంటే వేరే దానిలోకి లైన్ ఇగ్గడం గురించి కావచ్చు, మధ్యలో వేలాడుతున్న పోల్స్ గురించి కావచ్చు, డ్యామేజ్ అయిన పోల్స్ గురించి కావచ్చు, వీటన్నిటికీ కలిసి వాటిని రెక్టిఫై చేయాలి అంటే 50 రూపీస్ మనం సచివాలయంలో కడితే ఏ డ్యామేజ్ అయిన పోల్ కావచ్చు, లేకుంటే వైర్లు యాలబడే వైర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్రీగా చేస్తారు. ఇంటర్మీడియట్ పోల్స్ కావచ్చు, డ్యామేజ్ పోల్స్ కావచ్చు, ఫ్రీగా చేస్తారు. అదేవిధంగా ఇండ్లు ఏవైతే దూరంగా ఉంటాయో, దూరంగా ఉంటాయో అవన్నిటినీ కూడా, ఆ దూరంగా ఉన్న ఇండ్లకు మాత్రము వాళ్ళు ఒక ఎస్టిమేట్ వేస్తారు, ఆ ఎస్టిమేట్ కట్టాలి. మనం కట్టిన తర్వాత ఎక్కడైనా కానీ వాటిలో ఆలస్యం జరిగితే అప్పుడు మనము 1912 మన చేసిన పనికి ఎవరైనా డబ్బులు అడుగుతున్నా, ఫ్రీగా చేయాల్సిన చోట డబ్బులు అడుగుతున్నా, చేసిన డబ్బులు కట్టిన తర్వాత కూడా వాళ్ళు నిదానంగా చేస్తూ ఉంటే ఈ 1912 అనే నెంబర్కి డైల్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు ఆ సందర్భంలో స్పందించి అవన్నీ కూడా చేపించే కార్యక్రమం చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా
అందరిని ప్రజల్ని కోరుకునేది, అందరినీ కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని కూడా డెవలప్మెంట్ అనే కార్యక్రమాల్ని ముందుకు తీసుకొని పోతున్నాడు. రాబోయే కాలంలో ఎలక్షన్స్ ఇంకా 2 నెలలు 3 నెలలు ఉన్నాయి కాబట్టి చాలామంది చాలా విధాలుగా మురుగుతూ ఉంటారు, అసత్య ప్రచారాలు చేస్తుంటారు, ఇంకో విధంగా చేస్తుంటారు. ఎవరు ఏ విధంగా చేశారు ఈ నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకున్నారు? నేను గతంలో 5 సంవత్సరాలు సూర్య ఉండే, ఏడాను ఒక కొత్త సబ్స్టేషన్ తెచ్చినాడు చూపించమనండి, ఒక కొత్త సబ్స్టేషన్ తెప్పించినాడు చూపించమనండి, లేదు ఎక్కడ. సో ఎందుకంటే వీళ్ళకి సమస్యల గురించి పట్టవు. రాజ్యాధికారము ఎమ్మెల్యేలంటే ఒక జనాల మీద పెత్తనం చూపించాలి, జనాల మీద వాళ్ళ ఇది చూపించాలి, ఒక 10 మందితో అటు ఇటు తిరగాలనే చూసినారే తప్ప జనానికి ఏం కావాలి అని ఆలోచించిన వాళ్ళు లేవు. నేను ఐ కెన్ టెల్ మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను, ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఇన్నేళ్ళు 70 సంవత్సరాల రాజకీయ జీవితంలో పబ్లిక్కి ఏమాత్రం కరప్షన్ లేకుండా, వాట్స్ పబ్లిక్ నీడ్స్ అనే చూసుకుంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే దానికి తగ్గ ఆలోచన విధానంగా చేస్తున్నారు. చాలామంది ఉచిత పథకాలు అంటుంటారు, అది ఉచిత పథకాలు కాదు. ఈరోజు అమ్మఒడి ఇచ్చినారంటే ఆ డ్రాప్అవుట్స్ తగ్గించాలి, ఆ విధంగా ఫీజులకు ఒక ఎంకరేజ్ చేస్తే వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకు పంపిస్తారని. ఫీజులు కట్టారు అంటే కాలేజీలకు ఫీజులు కట్టారంటే వాళ్ళకి మంచి ఉన్నత చదువులు, వాళ్ళకు డబ్బు లేదు అని చదువు మానేయకూడదు అని చెప్పేసి ఫీజులు కట్టడం జరిగింది. సో ఇచ్చిన మాటను తప్పకుండా హామీలు నెరవేర్చిన ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి. ఈ రాజకీయాల్లో చాలా భిన్నం, మనం అందరం మామూలుగా చూస్తూ ఉంటాం, మనం చూసిన దానిలో ఎవడో వస్తా అంటాడు, చెప్తా అంటాడు, పోతా అంటాడు తప్ప మన గురించి ఆలోచించిన నాయకులు చాలా తక్కువ. మేబీ జనాలకు మార్పు అనేది చాలా త్వరగా ఉంటుంది కాబట్టి గతంలో చేసిన పాపాలు మర్చిపోతూ ఉంటాం, కొత్తగా మనకు వచ్చిన లబ్ధిని మర్చిపోతూ ఉంటాం. దానికి ఇంకెవరు దానికి ఎవరు కానీ జవాబుదారితనం కాదు. కానీ ఎవరు మంచి చేశారో వారికి మనం అండగా ఉంటేనే భవిష్యత్తులో మంచి చేయడానికి ఇంకా మరి మంది 10 మంది ముందుకు వస్తుంటాం. మనం ఒకరికి ఎవరికైనా మంచి చేసింటాం ఒక 10 రూపాయలు, వాడు మళ్ళీ 2వ సారి పోయినప్పుడే వాడు నిన్ను తిట్టినాడు అనుకో.